అందరికీ నమస్కారం. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ శ్రీ బి బాలకృష్ణ గారు, మిత్రులు, గత అనేక సంవత్సరాలుగా ఈరోజు ఈ యొక్క విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తూ సేవలు అందిస్తున్నటువంటి డిపిఎస్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ అయినటువంటి కొమరయ్య గారు, అదేవిధంగా రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడి అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా జంట నగరాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేసినటువంటి మిత్రులు, ఈ యొక్క అక్షర వాగ్దేవికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి పిఎల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ యొక్క డైరెక్టర్ సుధా గారు, సుశీల్ కుమార్ గారు, రాధాసింగ్ గారు, మురళి గారు, శ్రీయర్ గారు, నిఖిల్ గారు, అదేవిధంగా మన యొక్క విద్యా సంస్థకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ జి వనజ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ సంబంధించినటువంటి పెద్దలు, వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్స్, పేరెంట్స్, ఈ యొక్క విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ ముందుగా ఈ యొక్క వార్షికోత్సవ పండుగ సందర్భంగా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు ఫెస్టివల్ మోడ్లో ఉన్నాం. సంక్రాంతి ఫెస్టివల్ ఈ మధ్యనే మనము నూతన సంవత్సరం అడుగుపెట్టాము. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు తెలుసు, మేము మరి చదువుకున్నప్పుడు మేము ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళం. నేనైతే వ్యక్తిగతంగా రోజు 4 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. ఒక రైతు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళం. మా దగ్గర మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్కు మాత్రమే ఉండేది. హై స్కూల్ వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వచ్చేది. ఆ స్కూల్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు వెళ్ళాలి, చదువుకోవాలని చెప్పేవాళ్ళు కూడా లేరు ఆ రోజు మాకు. ఆ రోజు మరి సగం రోజులు పోయేవాళ్ళము, సగం రోజుల మధ్య నుంచి వచ్చేవాళ్ళము. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు మాకు ఇంగ్లీష్ ముక్క మరి ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి వాళ్ళు కాదు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్నారులు ఎవరైతే మీరు ఇక్కడ చదువుకుంటున్నారో అదృష్టవంతులు. ఈరోజు మంచి అక్షర వాగ్దేవి లాంటి మంచి స్కూల్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని అందరినీ చేర్పించారు. కాబట్టి ఈరోజు విద్యకు మించినటువంటి మరొకటి మనిషికి లేదు. ఏమున్నా కూడా ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే విద్యను కొనుక్కోలేరు, అది పొరపాటు. కాబట్టి విద్యను అనేటువంటిది ఎవరైనా మరి అందరికీ అవసరము. జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే విద్య అనేటువంటిది ఎంతో అవసరమని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క విద్య ఈరోజు నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నాను. మీ తల్లిదండ్రులకు మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోవచ్చు పెరిగిన తర్వాత, మీరు అపార్ట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు, కారు కొని ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మంచి ఆస్తిని ఇవ్వలేకపోవచ్చు, కానీ అన్నిటికి మించినటువంటి ఆస్తి విద్య మాత్రము. కష్టమైన ఇబ్బంది అయినా కూడా మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు చాలా మంది పేరెంట్స్లో ఒక పట్టుదల పెరిగింది. నేను చదువుకోలేకపోయినా నా కూతురు కానీ
నా కొడుకు కానీ చదువుకోవాలి, ఆ చదువుకునేది కూడా మంచి స్కూల్లో చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకోవడమే కాదు జీవితంలో నిలబడాలి అనేటువంటి పట్టుదల ఈరోజు తల్లిదండ్రుల్లో పెరిగింది. ఇది మన దేశానికి ప్రపంచానికి ఒక శుభ సూచకమని సందర్భంగా మనిచేస్తున్నాను. గతంలో మరి ఏదైనా స్కూల్లో చేర్పించాలంటే ముందు పేరెంట్స్ నొప్పించాలా, పేరెంట్స్ నొప్పించిన తర్వాత పిల్లలు నొప్పించాలి. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే పిల్లలు కూడా పోటీతత్వంతో ఈరోజు స్కూల్లో మరి చదువుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. మేము చూస్తున్నప్పుడు 40% ఏదో ప్రమోట్ అయితే సరిపోయి అనుకునేటువంటి వాళ్ళము, కానీ ఈరోజు ఆ రకంగా లేదు. ప్రతి ఒక్కరు కూడా పోటీతత్వంతో 90% 80% అనేటువంటి పరిస్థితి విద్యార్థుల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం ఇండియా అంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. ఇంతకుముందే పిఎల్ శ్రీనివాస్ గారు చెప్పారు ఇండియా ఏ రకంగా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుందో, ఏ రకంగా ప్రపంచంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నామో, ఏ రకంగా గౌరవాన్ని సంపాదించుకున్నామో మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు ప్రపంచంలో ఏ రంగంలో తీసుకున్నా, ఏ బహుళ జాతి కంపెనీ తీసుకున్నా, భారతీయుడే ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి కంపెనీలకు, అది గూగుల్ కావచ్చు ఇతరత కావచ్చు, అన్ని కంపెనీలలో కూడా మన ఇండియన్సే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్సే ఆ కంపెనీలకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు, ఇండియన్సే కంపెనీలను నడిపిస్తూ ఉన్నారు మనం చేస్తున్నాము. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యూత్ పాపులేషన్ ఈరోజు మన దేశంలో ఉంది. నువ్వు జర్మనీ తీసుకో, జపాన్ తీసుకో, అమెరికా తీసుకో, చైనా తీసుకో, అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ మన దేశంలో ఉంది. మరి ఈరోజు మనకు దీని ఒక మానవ వనరులు ఏవైతున్నాయో దీన్ని సద్వినియోగం చేసుకొని ఛానల్ చేసుకొని ప్రపంచంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి యూత్ పాపులేషన్ ద్వారా మన దేశ అభివృద్ధికి మనందరం కృషి చేయాలి. రానున్న రోజుల్లో ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వీళ్ళు విద్యార్థులు విద్యార్థినులే తప్పకుండా, వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో మన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి మంచి భవిష్యత్తు భారతదేశానికి ఉన్నది. రానున్నటువంటి 25 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు అంటారు మనకు అమృత కాలం అని, నిజంగా అమృత కాలమే. 2047లో ఏదైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ మనం జరుపుకుంటామో, 100 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్స్ ఎప్పుడైతే 15th August 1947 జరుపుకుంటామో, వచ్చేటువంటి 25 ఇయర్స్ మనకు గోల్డెన్ డేస్. ఈ గోల్డెన్ డేస్ లో ఏదైతే యూత్ పాపులేషన్ ఉందో ఆ యువశక్తి ద్వారా మన దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి, అన్ని రకాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం కానీ బీదరికం కానీ తొలగించాలి, ఈ దేశంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసుకొని వచ్చేటువంటి 25 సంవత్సరాల తర్వాత మనము డెవలప్డ్ కంట్రీగా మారాలి. మీకు అందరు తెలుసు మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు. అయినప్పటికీ ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఈరోజు మనం ఎదిగాం. రానున్న రోజుల్లో 3వ ఆర్థిక అతిపెద్ద శక్తిగా మన గోల్ ఉంది, ఆ దిశలో మనం వెళ్ళాలి. ఈరోజు నేషనల్ హైవేస్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నా, ఈరోజు మనం అగ్రగామిలో ఉన్నాము. ఈరోజు సెల్ ఫోన్లు మీ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు సెల్ ఫోన్ కంపెనీలు 2 ఉండేటివి. 98% మనం ఇతర దేశాల నుంచి సెల్ ఫోన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు 9 సంవత్సరాల తర్వాత ఇండియాలో 400 కంపెనీలు సెల్ ఫోన్లు తయారు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలోనే చైనా తర్వాత సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతదేశము 2వ స్థానంలో ఉన్నామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 2వ స్థానంలో ఉన్నాం మనం. సుమారు 120 దేశాలకు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి సెల్ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రానున్నటువంటి 25 సంవత్సరాలు ఇండియాకు సంబంధించినటువంటి టైం, రానున్నటువంటి 25 సంవత్సరాలు భారతదేశానికి సంబంధించినటువంటి టైము, రానున్నటువంటి 25 సంవత్సరాలు మన దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని ప్రపంచంలో ఏదైతే స్వామి వివేకానంద ఆకాంక్షించాడో
భారతదేశము ప్రపంచానికి విశ్వరూపం కావాలని ఖచ్చితంగా 2047 లో స్వామి వివేకానంద కోరిక మేరకు, ఆయన ఆకాంక్ష మేరకు, ఆయన సూచించిన విధంగా మన భారతదేశము ప్రపంచానికి విశ్వగురుగా అయ్యే విధంగా మనమందరం కూడా తయారు కావాలి. దానికి కీలక పాత్ర పోషించేది ఈ యొక్క భావి భారత పౌరులైనటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మరి ఈ యొక్క మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా మిత్రులు మరి పిఎల్ శ్రీనివాస్ గారికి, పెద్దలు కొమరయ్య గారికి, టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు, పేరెంట్స్కు, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై, వందే మాతరం. థ్యాంక్ యూ సార్.